తిరుపతి జిల్లా సూళూరుపేటలో స్త్రీ స్వశక్తి భవన్లో మున్సిపల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తొలిసారిగా ఎమ్మెల్యే పాల్గొని సమావేశాన్ని నిర్వహించారు. సమస్యలపై పలుమార్లు చర్చలు జరిపినా దేనికీ పరిష్కారం జరగలేదంటూ నిరాశ చెందుతూ పరిష్కార మార్గం చూపాలని సమావేశంలో కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో చర్చించారు. చైర్పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ కౌన్సిలర్లు చెప్పినటువంటి విషయాలపై స్పందించారు. సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలియజేశారు. గత సమావేశాలలో ఎన్నిసార్లు చర్చించుకున్నా జరగనటువంటి సమస్యల పరిష్కారం ఈ సమావేశంలోనైనా అవుతాయా లేదా అని సందిగ్ధంలో కౌన్సిలర్లు తలలు పట్టుకున్నారు. ఇందుకు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కౌన్సిలర్లతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సూళూరుపేట పట్టణాభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. సమస్యలు ఏవైనా ఉంటే తనకు తెలియజేయాలని, వెంటనే వాటిని పరిష్కరిస్తామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ సమావేశం కూడా తూతూ మంత్రంగానే జరిగినట్లు సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పండించి వాళ్ళ ఏరియా వాళ్ళ రోడ్ కాబట్టి వాళ్ళు కలవర్ కమిటీ క్లియర్ చేస్తాము. సందేశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత. ఇప్పుడైనా మాకందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరికి మంచి తెలివి ఉంది మేడం ఇక్కడ కౌన్సిలర్లకి. కాకపోతే ఏంటంటే అందరం సర్దుకొని అవినాభావంతో ఉండాలి మనం అందరము అనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇంకైనా ఆ మినిట్ బుక్ లో కౌన్సిలర్ అడిగేదానికి రెక్టిఫై అవుతుందా లేదా అనేది మాత్రం ఒక నా విన్నపం మేడం. ప్రాబ్లం ఎవరు చెప్పినా కానీ అది సాల్వ్ చేశారా లేదా అనేది మాత్రం చూసుకొని ఒక అదొక చిన్న అవకాశాన్ని కల్పించి మన మున్సిపాలిటీలో చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మాకు మన సూళూరుపేట పట్టణానికి డంపింగ్ యార్డ్కి ప్లేస్ లేక కాలంగి నది ఒడ్డున పోస్తూ ఉన్నారు. అదేంటంటే ప్రతి వన్ మంత్ ఒకసారి మనం అక్కడ ఇటాచీలు పెట్టి తీస్తా కొంచెం జరుపుతూ ఉంటాం. ఆ స్మెల్కి టౌన్ అంతా కూడా వాసన రావడం కానీ కాలిపోవడం, ఆ పొగ రావడం పట్టణ ప్రజలందరికీ బాగా ఇబ్బంది ఉంది. తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చేటట్టున్నాయి. దానికి ఏదన్నా మనం గవర్నమెంట్ సైడ్ చూసుకొని పట్టణానికి దూరంగా ఎక్కడైనా వేస్తే బాగుంటుందని అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. దానికి ఏదన్నా ఉంటే మాకు ల్యాండ్ ఎక్కడైనా ఉంటే, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే తీసివ్వాలని మీ తరఫున మీటింగ్లో నేను చెప్తానే ఉన్నాను మేడం. చైర్మన్ గారు దయచేసి ఒక రోడ్డు మాకు వేపించారు మేడం, అది మేము అడుగుతున్నాం మేడం. మా రోడ్డు చూడండి మేడం, మెయిన్ రోడ్డు ఎలా ఉందో, కాలువలు ఎలా ఉన్నాయో అసలు గమనించండి మేడం. దయచేసి చెప్తున్నాం మేడం, కనీసం ఏ పని కూడా జరగలేదు మేడం. మాకు ప్రతి ఒక్క మీటింగ్లో అడగతానే ఉన్నాం కానీ ఎమ్మెల్యే మాకు ఏది పట్టించుకోలేదు మేడం. గత ఎమ్మెల్యే అందుకని మీకు తెలియజేస్తున్నాను మేడం. నాగరాజపురం రోడ్డు సార్, ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు అయినా కానీ ఇంతవరకు ఆ నాగరాజపురం రోడ్డు ఫస్ట్ వచ్చింది సార్, ఇంతవరకు దాన్ని చేయలేదు సార్. ఇంతవరకు ఆ నాగరాజపురం రోడ్డే పట్టించుకోవటం లేదు సార్. నాగరాజపురం రోడ్డు నెరికాలం మీద ఒక బ్రిడ్జి వేస్తే మా సులూరు వాళ్ళు అటు పోయేదానికి వచ్చేదానికి కంపెనీలకు రోజుకు 4,000 మంది నడవాలి సార్. ఆ రోడ్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు అట్టే ఉంది సార్. ఎన్ని సూలు మేము బోర్డు వచ్చిన కాంచి చెప్పుకుంటానే ఉన్నాం సార్. అదేమంటే కాంట్రాక్టర్లు రావటం లేదంటున్నారు. పొరం అన్ని దగ్గరకి డబ్బులు లేనివేది, అక్కడ మాత్రం కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదు సార్? సూళూరు కంటే చెయ్యరా పనులా? జేఎన్టీ రోడ్డు సూళూరు ఎన్ని రోజులు అవుతుందో చెప్పండి సార్. ప్రతి మీటింగ్ లో అడగతానే ఉన్నాం సార్, డిఈ గారు మిమ్మల్ని అడగతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. మీరు వస్తున్నారు, కనీసం ఒక మనిషి పోలేడు. హాస్పిటల్ కట్టున్నారు ఆ ఏరియాలో. ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు ఒక రోజు డెవలప్ అవుతా ఉంది, దాన్ని కూడా ఇది చేస్తున్నారు సార్. ఎవరు రానియకుండా చేస్తున్నారు. రోజు 4,000 మంది ఉద్యోగాలు పోవాలా రావాలా చెప్పండి సార్. కంపల్సరీ ఇస్తున్నారు, అది ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం, లేకపోతే కొన్ని ఏరియాస్ మిస్ చేయడం అలాంటి ఏమైనా జరిగి ఉండొచ్చు. నేను ఒకసారి మళ్ళీ ఆ శానిటైజర్ సెక్రటరీకి మా ఎస్ఐ అందరికీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేడం. అది కోఆర్డినేటర్ మా శానిటైజర్ సెక్రటరీస్ ఎస్ఐ ఇన్ఛార్జ్ కూడా ఒకసారి గవర్నమెంట్ కౌన్సిల్ వారితో కోఆర్డినేషన్ చేసుకుని రేపు చెక్ చేసి మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి వెరిఫై చేయండి. ఊరికే ఇలాగా మనం చెప్పుకుంటా పోతే జనరల్ లాగా ఉండి పోతుంది. ప్రతి మీటింగ్లో కూడా ఇలా చెప్పేస్తే ఆన్సర్ ఇవ్వకపోతే జనరల్ లాగా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ కౌన్సిల్లో నేను ఎంతవరకు క్లియర్ చేసినా దాన్ని స్టార్ట్ చేస్తారు. గౌరవ స్పాన్సర్షిప్లు ఎవరు అడిగింది కూడా అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అన్ని అయ్యేలా చూస్తాను. ఈ కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువతగా నాకు అవకాశం ఇచ్చారు. మొదటిసారి రాజకీయాలకు వచ్చాను, ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నాను. ఈ కౌన్సిల్లో ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఖచ్చితంగా అభివృద్ధికి పాటుపడతాను. ప్రతి ఒక్కరూ నాకు సహకరించండి, పార్టీకి అతీతంగా పనిచేద్దాం. సూర్యుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం. అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే 5 వందల రూపాయలు ఖచ్చితంగా సూర్యుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిద్దాం. అలాగే మనం పెన్షన్స్ అన్ని కూడా ఇస్తున్నాం కాబట్టి కమిషనర్ గారు రేపు కూడా సూర్యుపేటలో మనం అందరికీ 4000 పెన్షన్ ని ఇవ్వబోతున్నాం. అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU year results 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B Pharmacy EAP-SET, ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడురు.